భారతీయం మన సంస్కృతి సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. దేవీ శరన్నవరాత్రుల విశేషాలకు పునఃస్వాగతం. దేవీమాతను పూజించడానికి అత్యంత విశిష్టమైన ఋతువు శరదృతువు. ఈ ఋతువునందు 9 రోజుల పాటు దుర్గాదేవిని కొలుస్తాము, కాబట్టి వీటిని శరన్ నవరాత్రులు అంటాము. ఈ నవరాత్రులనందు వివిధ రూపాలలో శక్తి ఆరాధన జరుగుతుంది. దీనివలన సకల దోషాలు నివారింపబడటమే కాక గ్రామం సుభిక్షమవుతుంది. దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధించి 10వ రోజున విజయదశమి జరుపుకోవడం ఈ పండుగ ఆనవాయితీ. ఈ సందర్భంగా హిందువుల ప్రముఖ పండుగైన దసరా విశేషాలను, దుర్గాదేవి ధరించే వివిధ అవతారాలను మన ఛానల్ అభిమానులకు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నారు ప్రముఖ ప్రవచనకారులు, ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నిశ్చల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారి ద్వారా నేటి నుండి 9 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకొని అమ్మవారి సేవలో తరిద్దాం. భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ కనకదుర్గాదేవి గురించిన విశేషాలతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. లక్ష్మీం దనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖాప్రవాళం హైరంబమంబురు హడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధురంధరన్నః. నవరాత్రుల సందర్భంగా భక్తులందరికీ కూడా ఆ అమ్మవారు అనేకమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి అని ప్రార్థిస్తూ నవరాత్రుల యొక్క ప్రారంభ విశేషాలని గురించి ఈనాడు ముచ్చటించుకుందాం. వర్షాకాలం అయిపోయింది, శరత్కాలం ప్రారంభం అవుతుంది. ఆశ్వేయ శుద్ధ పాడ్యమి నుంచి శరత్కాలం, ఆశ్వేయ మాసము కార్తీక మాసము రెండూ కూడా ఈ ఋతువు కిందికి వస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా కూడా వాతావరణం అంతా కూడా బురదతోటి మేఘాలతోటి నిండి ఉంటుంది. ఇక్కడి నుంచి ఏంటంటే స్వచ్ఛంగా ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ పాడ్యమి రోజున మనం అమ్మవారిని కనకదుర్గగా భావిస్తాం అన్నమాట. అందుకనే విజయవాడలో కనకదుర్గగా కవచాలంకృతం చేస్తాం. అమ్మవారికి బంగారు కవచం తొడిగి కనకదుర్గగా ఆమెను భావన చేస్తూ ఉంటాం. పూర్వకాలంలో మాధవవర్మ అనే ఒక రాజు ఉండేవాడు చాలా కాలం క్రితం. ఆయన చాలా ధర్మాత్మను, దేవి ఉపాసకుడు. ఆయనకి ఓ పిల్లవాడు ఉన్నాడు. ఈ యువరాజు ఓసారి రథం మీద వెళుతూ ఉండగా దారిలో ఓ చిన్న కుర్రవాడు పడి మరణించడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి ఈ విషయాన్ని విన్నవిస్తే రాజు చాలా బాధపడి తప్పు ఎవరు చేసినా సరే శిక్షించాలనే ఉద్దేశంతో ఆయన మంచి ధార్మికుడు కనుక మరణశిక్షని ఆయన విధించాడు. ఇది తెలుసుకుని ఆ అమ్మవారే స్వయంగా అనుగ్రహించిన ఆయన దేవి ఉపాసకుడిగా అనుగ్రహించి, నాయన అంత సాహసం చేయొద్దు, ఆ బాలుని బ్రతికిస్తాను, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ ఉండాలి, దేవి భక్తుడి అని చెప్పి అతన్ని చాలా ఆశీర్వదించింది. ఆశీర్వదించి ఆయన యొక్క ఆ విజయవాడ యొక్క నగరంలో బంగారాన్ని వర్షం చేసింది కొన్ని ఘడియల పాటు. అప్పటి నుంచి అంటే కనకం అంటే బంగారాన్ని ఆవిడ వర్షించింది కనుక కనకదుర్గగా ఆ అమ్మవారు కీర్తింపబడుతూ ఉంటుంది. ఆ కనకదుర్గగా అమ్మవారిని మనం అందరం కూడా ఈనాడు ధ్యానం చేద్దాం. అందుకనే కాళిదాసు కూడా రఘువంశంలో చెబుతాడు, హంసశ్రేణీషు తారాసు కుముద్వత్సు చ వారిషు విభూతయస్తదీయాణం పర్యస్త యశసామివ అని. అంటే స్వచ్ఛంగా ఆకాశం ఉంటుంది, చెరువుల్లో అన్నీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది, వీధులన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి, చాలా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ శరత్కాలం యొక్క ప్రారంభంలో అమ్మవారిని మనం పూజ చేసుకోవాలి. ఇదే విషయాన్ని దేవీ భాగవతం చెబుతుంది. శరద్ వసంతనామానవు దుర్గము ప్రాణినామిహ తయోర్ నిత్యం విశేషేణ కర్తవ్యం దేవ పూజనం అని చెప్పి దేవీ భాగవతం మనకి వివరిస్తూ ఉంటుంది. అంటే సంవత్సరానికి 2 సమయాలున్నాయి, అవి చాలా తీవ్రమైనటువంటివి అని. అనేకమైన అనారోగ్యాన్ని కలిగించేటువంటిది, కష్టాలని కలిగించేవి. ఆ 2 కాలాలకి కూడా యమదంష్ట్రలు అని పేరు శాస్త్రంలో, యముని యొక్క కోరల వంటి. అవి ఎలాగా అంటే వసంతకాలం యొక్క ప్రారంభము, అలాగే ఈ శరత్కాలం యొక్క ప్రారంభము, ఈ రెండూ కూడా ప్రాణులకి భయాన్ని కలిగించేవి. అనేక విధమైన అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం పూర్తి అవ్వటం,
ఆ తర్వాత శరత్కాలం రావడం సంధి సమయం అవ్వటం చేత. అందుకని శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే ఈ రెండు కాలాల్లోనూ కూడా అమ్మవారిని పూజించి తీరాలి అని చెప్పి దేవీ భాగవతం మనకి నిర్దేశం చేస్తూ ఉంటుంది. ఈ శరత్కాలంలో వచ్చేయండి ఆశ్వయమాస శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా నవరాత్రుని చేస్తాం. విజయదశమి చివరి రోజు. వీటిలో మొట్టమొదటి దినం ఏంటంటే పాడ్యమి. ఈనాడు ఆశ్వయ శుద్ధ పాడ్యమి. ఈనాడు చేయవలసినటువంటి ఏమిటంటే మరి మొట్టమొదటిసారిగా ఏంటంటే కలశారాధన చేస్తారు. ఒక వ్రతంగా చేయమని చెప్పి చెబుతున్నాయి. దేవీ నవరాత్రుల యొక్క వ్రతంగా చేయమని చెబుతుంది. ఈ వ్రతం అనేటువంటిది 9 రోజులు చేయవచ్చు, లేకపోతే శక్తి లేకపోతే 7 రోజులు, 5 రోజులు, 3 రోజులు, ఇంకా శక్తి లేకపోతే ఒకరోజైనా చేయాలి అని చెబుతుంది. ఈ వ్రతాన్ని అందరూ చేయాలి, ప్రజలందరూ కూడా ఏ భేదము లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ వ్రతాలన్నీ చేసుకోవాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అందరూ చేయాలి అని చెప్పి చెబుతుంది. ఈ వ్రతంలో కలశారాధన ముందు ఉంటుంది. దాన్ని కలశం చేసిన తర్వాత కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రత అని చెప్పి అవన్నీ చదివి స్థాపిస్తాం. తర్వాత బింబార్చన ఉంటుంది. తర్వాత హోమం అనేది ఉంటుంది. నవపద్మదళార్చన అని కూడా చేస్తూ ఉంటారు. ఈ 4 రకాలుగా కొన్ని చోట్ల కార్యక్రమం జరుగుతుంది. సాధారణంగా ఈ నవరాత్రుల్లో మనం చేసుకునేటువంటి విశేషాలు ఏంటంటే ఏకభుక్తం, అంటే ఒక పూట భోజనం చేయటం. కొందరు ఉపవాసం ఉంటారు, లేదా ఒక పూట ఒకరోజు 2 రోజులు చేసేవాళ్ళు అయితే ఉపవాసం ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏకభుక్తం అంటే ఒక పూట తిని ఒక పూట పలహారం ఏదో చేసుకుంటారు, పండ్లు పాలు ఇలా తీసుకుంటారు అన్నమాట. తరువాత సువాసిని పూజ, ముత్తైదువుని పిలిపించి అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి పూజ చేయటం. ఇది కాక కుమారీ పూజ అని వేరే ఉంటుంది. ఇందాక చెప్పుకుంటే సువాసిని పూజ, ఇది కుమారీ పూజ. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే 2వ సంవత్సరం వయస్సు కలిగిన బాలిక నుంచి 3, 4, 5, 6, 7, 8, 9 దాకా ఉన్నటువంటి బాలికల్ని తీసుకొచ్చి రోజుకు ఒక్కొక్క బాలికని, 2 ఏళ్ల బాలికని మొదటి రోజు, 3 ఏళ్ల బాలిక ఇంకో రోజు, ఇలా చేసుకొచ్చి వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి అలంకరించి వాళ్ళకి పాలు పండ్లు నివేదము అన్నీ పెట్టి వాళ్ళని గౌరవించి సత్కరిస్తూ ఉంటారన్నమాట. ఇది ఒక ఆచారం మనకి వస్తూ ఉంటుంది. తర్వాత ఈ నవరాత్రుల్లో చేసేవంటే అఖండ దీపారాధన అని, ఈ 9 రోజులు కూడా ఆరిపోకుండా ఒక దీపాన్ని వెలిగించి దాన్ని రేయింబో వాళ్ళు చూస్తూ ఉంటారు. దాన్ని ప్రత్యేకంగా కొంతమంది ఉండి జాగ్రత్త వహించి ఆ దీపం 9వ రోజు దాకా వెలుగుతూ ఉండేట్టుగా చేయటానే అఖండ దీపము అని చెప్పి పెడుతూ ఉంటారు. ఇక ఈ నవరాత్రుల్లో ఏంటంటే మనం అమ్మవారి స్తోత్రాలు చదువుకోవచ్చు, అలాగే భక్తి పాటలు పాడుకోవచ్చు, ఏవైనా సరే ఇలాంటివి చేసుకోవచ్చు, పారాయణలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా మార్కండేయ పురాణంలో సప్తశతి అని ఒక భాగం ఉన్నదండి, 700 శ్లోకాలు. దీనికే ఇంకొక పేరు ఏంటంటే దేవీ మహాత్మ్యము అని పేరు. దీంట్లో అమ్మవారు ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో వర్ణించి ఉంటాయి. చండముండుల్ని సంహరించడం, శుంభనిశుంభుల్ని సంహరించడం, తరువాత ఇంకా ఆ రక్తదంతిగా అనే పేరుతో అవతరించడం, శాకంభరిగా అవతరించడం, ఇలాంటి విశేషాలన్నీ కూడా దాంట్లో చెప్పబడి ఉన్నాయి. ఈ అమ్మవారి యొక్క రాక్షస సంహారానికి సంబంధించిన గాథలన్నీ కూడా 700 శ్లోకాలలో వ్యాస మహర్షి మార్కండేయ పురాణంలో మనకి నిబంధించడం జరిగిందనమాట. ఇది చాలా శక్తివంతమైనటువంటిది. అన్నిటికంటే శక్తిది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి చాలా శక్తి శక్తివంతమైంది. దీంట్లో ఏం చేస్తామంటే ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఆ చరిత్రలు కవచము, అర్గళము, కీలకం చదివి తర్వాత ఉత్కీర్ణం చేసుకుని మంత్రజపం చేసుకుని తర్వాత ఈ శ్లోకాలన్నీ 13 అధ్యాయాలుగా అన్నీ పారాయణ చేసుకుంటూ వచ్చి చివరికి సమర్పణ చేయటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు చేయవచ్చు లేదా ఒకరోజైనా చేయవచ్చు. ఆ తీర్థాన్ని గ్రహిస్తే మనకి అన్ని క్లేశాలు కూడా పోతాయి అని చెప్పి చెబుతుంది. సహజంగా ఈ నవరాత్రుల్లో షష్ఠి రోజు సాయంత్రం ఆ సంధ్యా సమయంలో మనకి జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో ఏం చేస్తామంటే మారేడు చెట్టుని తీసుకొచ్చి పూజిస్తాం అమ్మవారి స్వరూపంగా. ఆ మారేడు చెట్టు యొక్క ఒక కొమ్మని తీసి దాని మీదకి అమ్మని ఆవాహనం చేసి మనం పూజిస్తాం. నవపత్రితో పూజిస్తాం. ఒక్కొక్క పత్రిక ఏంది ఒక్కొక్క పేరుతోటి కూడా మనం అమ్మవారిని పూజించడం ఉంటుంది. రక్తదంతి కానీ, భ్రామరి అని ఇలాంటి పేర్లతోటి ధ్యానిస్తాం. ఆ మారేడు చెట్టుని ఆ కొమ్మయందు ఆవిడ ఆవాహనం చేసి మనం పూజ చేసి తీర్థప్రసాదాలు గ్రహించడం అనేటువంటి విధి కూడా మనకి నవరాత్రుల్లోనే బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వీటన్నింటిలోకి ముఖ్యం ఏంటంటే చాలా చెప్పారు, జపాలు చెప్పారు, పూజలు చెప్పారు, ధ్యానాలు చెప్పారు,
ఇవన్నింట్లో నీకు స్తోత్రములు చదవటం చెప్పారు. వీటన్నింటిలోకి కూడా ప్రధానం ఏంటంటే పూజ ప్రధానము అని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. అమ్మవారిని పూజించడం ప్రధానం, జపం చేయడం అనేటువంటిది, స్తోత్రాలు చదవడం, ఇవన్నీ కూడా దానికి అంగంగా మనకి వస్తూ ఉంటాయి. ఈ నవరాత్రుల పూజ ఖచ్చితంగా అందరూ కూడా శ్రద్ధాభక్తులతో చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, సమాజంలో వచ్చేటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పి చెబుతుంది. అయితే ఆ మారేడు చెట్టు మీదకి ఆవాహనం చేసి ఆ కొమ్మని తీసుకొచ్చి మనం పూజిస్తాం అమ్మవారిని. ఇలా చేయాలి అని చెప్పి మహాకాళ సంహిత అనేటువంటి గ్రంథం కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తుందన్నమాట. ఈ రకంగా 9 రోజులను 9 అవతారాలుగా భావిస్తాం. అమ్మవారికి అనంతమైన అవతారాలు ఉన్నాయి, తస్యా అనంతా అవతారా అని చెప్పి చాలా ఉన్నాయన్నమాట. అయితే వీటిల్లో దుర్గలు కూడా ఉంటారు, నవదుర్గలు అంటారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, ఇలా సిద్ధిగంట ఇలా చెప్పుకుంటూ వచ్చారన్నమాట ఈ నవదుర్గలు. ఇవి కాకుండా 9 అవతారాలు వేస్తారు, బాలా త్రిపుర సుందరీదేవి అని, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, మహాసరస్వతి, తర్వాత కాత్యాయనీదేవి, తర్వాత మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి, ఇలా అవతారాలన్నీ కూడా దేవాలయాల్లో అలంకరిస్తారు. మనందరం ఆ అవతారాలని చూడటం, ఆ దేవీ భాగవతంలో వీళ్ళకి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యాన్ని, మనం చేయాల్సిన విధుల్ని, మన కర్తవ్యాన్ని కూడా చక్కగా తెలుసుకుని మనం యథాశక్తిగా ఆచరిస్తూ ఉన్నట్టయితే అమ్మవారి యొక్క కృపకి మనం అందరం కూడా పాత్రలు అవుతాం. ఈ నవరాత్రులు మనకందరికీ కూడా శుభాన్ని కలిగిస్తాయి. నవరాత్రి అనే పదానికి కొత్త రాత్రి అనే అర్థం కూడా ఉంది. ఇప్పటిదాకా ఎన్నో రాత్రులు గడిచిపోయినాయి, అజ్ఞానంలో చీకట్లో గడిచిపోయినాయి. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఈ పూజ చేయటం వల్ల ఈ రాత్రులన్నీ కూడా మనకి కొత్త రాత్రి అంటే కొత్త చైతన్యాన్ని మనలో నింపాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీకు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కనకదుర్గాదేవిని పూజిస్తే ఇల్లు కనకశోభితం అవుతుందని తెలుసుకున్నాం కదా. రేపటి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి గుర్చిన విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.